శతాబ్ది సంబరాలకు ఆంధ్రప్రదేశ్లోని క్రైస్తవ సంఘాలను సిద్ధం చేయాలన్న ఒక ప్రత్యేక దర్శనంతో మొదలైన విశ్వాస కలంకిత ఉద్యమం సువార్త జ్వాల. 1517 అక్టోబర్ నెల 31వ తేదీ ప్రపంచ చరిత్రలో మహత్తరమైన రోజు. క్రైస్తవ సంఘ సంస్కరణ ఆ దినాన ప్రారంభించిన రోజు. దైవజనులు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు పరిశుద్ధాత్మావేశంతో సంఘ సంస్కరణకు కోరుకున్నారు. మరో మాటలో చెప్పాలంటే ప్రొటెస్టెంట్ క్రైస్తవ సంఘం ఆవిర్భవించిన రోజు అక్టోబర్ 31, 1517. ప్రపంచవ్యాప్తంగా పరిణవిల్లుతున్న వేలాది లక్షలాది క్రైస్తవ సంఘాలు వాటి సువార్త సేవ. ఈ మహత్తర సంఘటన జరిగి 2017 అక్టోబర్ 31 నాటికి 500 సంవత్సరాలు పూర్తవుతాయి. దిద్దుబాటు పండుగ పంచశతాబ్ది సంబరాలను ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలతో సమైక్యంగా సమిష్టిగా సంతృప్తిగా ఆచరించాలనే సదుద్దేశంతో సువార్త జ్వాల అనే ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. సువార్త జ్వాల ఒక దర్శనం, సువార్త జ్వాల ఒక అద్భుతం, సువార్త జ్వాల ఒక సాహసం. నిజమే, సువార్త జ్వాల ఒక దర్శనం, ఇది ఒక దివ్యమైన దర్శనం. అయితే దార్శనికునికి కార్యాచరణ ప్రార్థన రెండు ప్రముఖ ఆయుధాలుగా ఉంటాయి. సువార్త ద్వారా పరిచర్యలను ఈ ప్రత్యేకమైన ప్రార్థన కార్యాచరణ అనే అంశాలను మేళవించి ముందుకు కొనసాగించాలన్నది మా ముందున్న సవాలు. సువార్త జ్వాల పరిచర్యలలో ప్రాముఖ్యమైనది పత్రికా పరిచర్య. సువార్త జ్వాల పేరుతో ఒక ప్రత్యేక మాస పత్రికను మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి నెల 5000 ప్రతులను ఆయా సంఘాలలో అందించాలన్నది మా లక్ష్యం. దీనిలో క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన వాక్యము, కృప, విశ్వాసము, రక్షణ మొదలైన అంశాలు ప్రాముఖ్యంగా ప్రస్తావించబడుతూ ఉంటాయి. అక్షరం నిరంతరం ఉంటుంది, అది హృదయాలను పలకరిస్తుంది, ప్రతి క్షణం మన బాధ్యతను జ్ఞప్తికి తెస్తూ ఉంటుంది, హృదయంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. అందుకే పత్రికా ప్రచర్యను మేము సువార్త జ్వాల పేరుగా ప్రారంభించాము. పత్రికతో పాటు సువార్త జ్వాల ప్రతి నెల ఆధ్యాత్మిక పుస్తకాలను కూడా ప్రచురిస్తుంది. సువార్త జ్వాల సుమా క్రియేటివ్స్ సంయుక్త సారథ్యంలో గుంటూరు జిల్లాలో కేబుల్ నెట్వర్క్ ద్వారా మా సువార్త జ్వాల కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ ప్రభు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. పాటలలోని ఆత్మీయ సారం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మీకు సమర్పించడానికి సంతోషిస్తూ ఉన్నా. పాటలు మన క్రైస్తవ విశ్వాసంలో ప్రధానమైన అంశాలు. సువార్త జ్వాల వీక్షకులకు ప్రభు నామములో శుభాలు. సాక్ష్యం సజీవమైంది, ముఖ్యంగా కాపరి సాక్ష్యం విశ్వాసులను సంఘాన్ని నిత్యం పలకరిస్తూ ఉంటుంది, ప్రభువు పాదాల దగ్గరకు నడిపిస్తూ ఉంటుంది. నిత్య
నిరంతరం ప్రసారమయ్యే మా సువార్త జ్వాల క్రిస్టియన్ ఫ్యామిలీ టీవీ ఛానల్ ను చూస్తూ ఉండండి. ఆంధ్రప్రదేశ్ లోని స్థానిక సంఘాల సహకారంతో సువార్త జ్వాల ఆధ్యాత్మిక ఉజ్జీవ సభలను మేము నిర్వహిస్తున్నాం. సువార్త జ్వాల ఆధ్యాత్మిక ఉజ్జీవ సభలను ప్రతి నెల ఆయా పట్టణాలలో ఆయా సంఘాలలో మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఆధ్యాత్మిక ఉజ్జీవ సభలలో ఆత్మపూర్ణులైన దైవజనులు అనుభవజన్యమైన విశ్వాసముల నుంచి ఆధ్యాత్మిక విలువలతో కూడిన సందేశాలను అందిస్తూ ఉంటారు. సువార్త జ్వాల పక్షంగా సెమినార్లు, స్టడీ క్లాసులు మేము నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా యువతను, స్టూడెంట్స్ ను, అలాగే నూతన విశ్వాసులను దృష్టిలో పెట్టుకుని మా కార్యక్రమాలను రూపొందించాం. అధ్యయనం మనిషిని విజ్ఞాన పదంలోకి నడిపిస్తుంది. అందుకే లేఖనాలను అధ్యయనం చేయడానికి, విశ్వాసాన్ని పునఃప్రతిష్ట చేసుకోవటానికి సువార్త జ్వాల పక్షంగా సెమినార్లు, బైబిల్ స్టడీ క్లాసులు మేము నిర్వహిస్తూ ఉన్నాము. సెమినార్లు, స్టడీ క్లాసులు నిర్వహించాలనుకునే వారు, అందులో పాల్గొనాలనుకునే వారు మమ్మల్ని సంప్రదించండి. సువార్త జ్వాల పరిచర్యలో ప్రేయర్ నెట్వర్క్ చాలా శ్రేష్టమైన పరిచర్య. సామాజిక జీవనం అనేక ఒడిదుడుకులతో పాటు అతి వేగంగా సాగిపోతూ ఉంది. వ్యక్తిగత, కుటుంబ, జీవన అవసరాల నిమిత్తం ప్రేయర్ నెట్వర్క్స్ ను అనేక మంది ఆశ్రయిస్తూ ఉన్నారు. వారి పక్షంగా ఎవరైనా విజ్ఞాపన చేస్తే బాగుండు అని పరితపిస్తూ ఉన్నారు. సువార్త ద్వారా ప్రేయర్ నెట్వర్క్ లో ఉన్న విజ్ఞాపనకర్తలు, మీ ప్రతి ప్రార్థన అవసరత నిమిత్తం విశ్వాసంతో దేవుని ఎదుట మనవి చేస్తూ ఉంటారు. మరిన్ని వివరాలకు ఈ రోజే మాకు రాయండి. మా చిరునామా సువార్త జ్వాల, హౌసింగ్ బోర్డ్ కాలనీ, గుంటూరు 5225. మా ఫోన్ నంబర్ 9676116111, 9347888281.